నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు తమ్మున్ చూసారు కదా హండ్రెడ్ సబ్స్క్రైబ్ సెలబ్రేషన్ నేను హండ్రెడ్ సబ్స్క్రైబ్ దాటినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట నేను స్టార్ట్ చేసి యూట్యూబ్ ఫిఫ్టీన్ డేస్ అయిందండి ఫిఫ్టీన్ డేస్లో హండ్రెడ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ దాటానండి అని మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్ ఏంటో మీరు చూడండి ఆ గిఫ్ట్ చేసే ముందు నేను ఒక కేక్ తయారు చేయబోతున్నాను అనమాట మీకోసం ఈరోజు సెలబ్రేషన్ అన్నాను కదా నేను కేక్ తయారు చేశాను ఆ కేక్ ఐటమ్స్ ఏంటి ఎలా చేయాలి ప్రతిదీ కూడా మీరు వీడియో చూడ చూడండి చూసిన తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఆన్లైన్లో తెచ్చి ఇచ్చింది ఎలా ఉందో ఏంటి ఆ గిఫ్ట్ ఏంటి మీకు ఈరోజు చూపించబోతున్నాను సరేనా ఫస్ట్ మనం కేక్ తయారీకి వెళ్ళిపోదాం ఓకే ఓకే కావాల్సిన ఐటమ్స్ అండి కేక్ కోసం ఎగ్స్ మైదా పిండి ఒక కప్పు తర్వాత పంచదార పౌడర్ అండి ఒక కప్పు కోకో పౌడర్ కేక్ బ్రేకింగ్ పౌడర్ అలాగే కే కేకింగ్ సోడా ఒక కప్పు ఓకే ఇవన్నీ కూడా కావాల్సిన ఐటమ్స్ అండి అలాగే బటర్ కూడా నేను తీసుకుంటున్నాను మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చండి చిన్న కప్పుతో ఆయిల్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇంకా ఎగ్స్ అండి వాల్స్లో చూడండి ఎగ్స్ నేను పూర్తిగా సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి మీరు ఒక కప్ అయితే త్రీ ఎగ్స్ తీసుకోవచ్చండి నేను టూ కప్స్ చేస్తున్నాను కాబట్టి సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను మీరు దాన్ని బట్టి సరిపోయేటట్టు మీరు తీసుకోవచ్చు నేనైతే మటుగా ఇప్పుడు కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఇలా సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి మీరు చేసుకునే బట్టి ఒక్కప్పుకైతే త్రీ ఎక్స్ తీసుకోవచ్చు టూ ఎక్స్ తీసుకున్న ప్రాబ్లం లేదు త్రీ చేస్తే ఇంకా కొంచెం బాగా వస్తుందని చెప్తున్నాను అనమాట మీరు అలా తీసుకోండి ఇంకా ఇప్పుడు బీటింగ్తో బాగా బీట్ చేద్దామండి ఇలా బీటింగ్ చేయడం వల్ల బేటర్తో చేయడం వల్ల ఏమవుతుందంటే బాగా పొంగుగా పైకి వస్తుందండి మీరు మామూలుగా మిస్కర ఉన్నా కూడా మీ దగ్గర దాంతో కూడా చేసుకోవచ్చు కాకపోతే బేటర్ ఉంటే ఇంకొంచెం బాగా వస్తుందన్నమాట పూర్తిగా విడిగా బాగా పొంగులా బాగా వస్తుంది అనమాట ఇలా వచ్చిన దాంట్లోనే మనం పిండి కలుపుకున్నప్పుడు బ్రేక్ అని బేకింగ్ అనేది బాగా అవుతుంది అనమాట దానికోసం అని చెప్పి నేను చూసారు కదా ఇంకొంచెం బాగా పొంగింది కొంచెం గుడ్లకి అలా పైకి తప్పకి కొంచెం ఉండేది కదండి ఎంత బాగా పైకి వస్తుందో చూసారు కదా అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ మనం అందులో బటర్ వేసేసుకుందామండి ఒక బటర్ వేసేసుకొని ఆ బటర్ని కూడా బాగా ఫస్ట్ మిక్సర్తో కలిపి దాని తర్వాత ఇప్పుడు ఇంకా బీటింగ్ అంతా అయిపోయింది కదండి ఇందులో మనం కొంచెం ఒక మైదా ఒక కప్ వేసుకుంటున్నానండి చూడండి వన్ కప్ మైదా అంతా కూడా బాగా జల్లించుకుందాం జల్లించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చిన్నగా ఏమైనా ఉన్నా కూడా కేక్ పొగగుల్లా వస్తుందండి అలాగే దాని తర్వాత బాగా అది కలుపుకోండి కొంచెం కలుపుకున్న తర్వాత మొత్తం కూడా కొంచెం పాలు వేసి మళ్ళీ కలుపుకోండి నేనైతే టూ కప్స్ వేసాను కదా మీరు మట్టుగా సింగిల్ కప్ వేసుకున్నా కూడా ఓకే దాన్ని బట్టి నేను కొంచెం పెద్ద కేక్ కావాలని టూ కప్స్ వేసుకున్నానండి బాగా కలపండి దాని తర్వాత అందులో పంచదార పొడి వేసుకోండి ఇది కూడా బాగా జల్లించండి జల్లించడం వల్ల మనకి ఏదైనా ఉన్నా కూడా గరిగ్గా ఉన్నది వచ్చేస్తుంది అలాగే కోకో పౌడర్ కూడా వేసుకోండి కోకో పౌడర్ కూడా బాగా జల్లించండి బాగా జల్లించి పిండిని మొత్తం అందులో వేసేసుకోండి వేసుకున్నారు కదా ఇప్పుడు బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఈ రెండు కూడా వేసేసుకొని ఈ రెండు కూడా బాగా కలిపిసుకోండి ఇంకా ఇదంతా కూడా మనకి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలండి కలుపుతూ ఫోల్డ్ చేయడం మళ్ళీ వెనక్కి ఎప్పుడు కలుపుకండి అలా రౌండ్గానే కలుపుతూ ఉండండి ఇందులో మీకు కావాలంటే వెనీలా ఎసెన్సీ కూడా వేసుకోవచ్చు నేనైతే వెనీలా ఎసెన్సీ వేయలేదండి ఈరోజు మొత్తం కలపండి అది ఆప్షనల్ ఫుల్గా మీ ఇష్టం వెనీల్ లైసెన్స్ వేసుకున్నా ఓకే వేసుకోపోయినా ఓకే ఇంకా అంత బాగా చూడండి అలా జారుతూ ఉండాలన్నమాట మీరు అలా జారుతూ ఉండడం వల్ల రెడీ ఒకవేళ మీకు టైట్గా అనిపిస్తే పాలు కొంచెం వేసుకోవచ్చండి ఇంకా మనం కేక్ చేసుకోవడానికి కేక్ ప్యాన్ రెడీ చేద్దాం ఇందులో మనం కొంచెం బటర్ ఉంది కదా అది నేను వేసుకున్నాను దానిపైన మళ్ళీ ఆ మైదా పిండి జల్లుకుంటున్నాను అనమాట కేక్ దానికి అంటకున్నా నేను ఈ విధంగా చేసుకుంటున్నానండి చూస్తారు కదా మొత్తం కూడా అంతా కూడా ఆ పిండి అంటేలాగా నేను కలుపుకున్నాను కలుపుకొని ఒక పక్కన తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఈ కలిపిన మిశ్రమం అంతా కూడా వేసేద్దాం చూసారు కదా ఎంత జారుగా వస్తుందో ఇలా జారుగా కావాలనుకుంటే మీరు కొంచెం పాలు కూడా వేసుకోవచ్చండి వేసుకుని కలుపుకుంటే ఇలా జారుగా వస్తుంది అనమాట ఓకే చూసారు కదా నాకు కొంచెం పెద్ద కేక్ కావాలని నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను డబుల్ మీరు సింగిల్గా చిన్నది కావాలనుకుంటే అలా చేసుకోవచ్చండి ఇంకా నేను ఒక తపేలా పెద్దది తీసుకున్నానండి అందులో ఇసు ఇసుక వేసాను ఇసుక వేయడం వల్ల బేక్ బాగా అవుతుంది కదండీ మీరు ఇసుక అవైలబుల్గా లేకపోతే ఉప్పు కూడా వేసుకోవచ్చండి ఉప్పు వేసి కూడా మనం చేసుకోవచ్చు దానిపైన నేను ఒక ఖాళీగా ఇన్నిలు చూసారు కదా కేక్ పెట్టుకోవడానికి అలా పెట్టుకున్నానండి ఇసుకని సమానంగా సర్దుకున్నాను అలాగే దానిపైన నేను కేక్ పెట్టేస్తానండి ఇంకా అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టించుకోవడమేనండి ఇంకా స్టవ్ వెలిగించుకొని అది కొంచెం స్లిమ్లా పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా మనం హెప్పింగ్ క్రీమ్ కోసం రెడీ చేద్దాం హెప్పింగ్ పౌడర్ నేను తీసుకున్నానండి హెప్పింగ్ పౌడర్ తీసుకొని ఇందులో కొంచెం పాలు కలుపుకొని బాగా కలుపుతున్నానండి ఈ ఎప్పింగ్ పౌడర్ నేను డిస్ డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు అమెజాన్లో తీసుకున్నానండి మీకు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇందులో కొంచెం కొంచెంగా పాలు కలుపుకుంటూ అంతా మనం బాగా కలపాలండి ఎందుకంటే నేను మామూలుగా మిక్సర్ తీసుకొని కలుపుతున్నాను బెండర్ ఇంకా యూజ్ చేయలేదు ఫస్ట్ అంతా బాగా కలిపిన తర్వాత లేదంటే పౌడర్ మన మొహం మీద పడుతుంది కదండి అందుకని ఇలా చేశాను ఇప్పుడు చక్కగా బేటర్ పెట్టుకొని మొత్తం కూడా నేను కలుపుకుంటున్నాను కలిపి ఇది ఫ్రిడ్జ్లో కాసేపు పెడతానండి ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది దాని తర్వాత ఇంకా కేక్ అయిందో లేదో చూసాను కేక్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఒకసారి మనం చాక్ పెట్టి చూద్దాము అయిందో లేదో అంటుకుంటే అవనట్టండి అంటుకోలేదు కదా ఇంక రెడీ అయిపోయింది కేకు ఓకే కేక్ రెడీ ఇంకా మళ్ళీ క్రీము ఫ్రిడ్జ్ నుంచి నేను తీసుకున్నాను ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కింద ఐస్ క్యూబ్స్ పెట్టి ఒక పల్లెంలో ఐస్ క్యూబ్స్ వేసి ఇది పెట్టుకొని కూడా మనం చేయొచ్చు నేనైతే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తీసిన తర్వాత చూసారు కదా ఎంత బాగా వస్తుందో కొంచెం చేస్తూ కొంచెం కొంచెం పాలు కలుపుకుంటే ఇంకా బాగా పొంగుతుందండి బాగానా ఇదైతే చాలా బాగుంది మీరు ఒకసారి చూడండి చూడండి అది కింద పడకుండా ఉండి అలా టైట్గా ఉందంటే అది అయిపోయినట్టే ఓకే రెడీ ఇంకా పంచదార వాటర్ తీసుకుంటున్నానండి కేక్ కోసం దీనికి పంచదార పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ వేసుకొని వాటర్లో పెట్టుకున్నానండి చక్కగా స్టవ్ వెలిగించుకొని ఈ మిశ్రమం పెద్ద కష్టమేం కాదండి చాలా ఈజీ పంచదార వేసుకొని కొంచెం కలుపుకుంటూ కొంచెం మరిగిన తర్వాత బాగా కొంచెం మరగాలి మరిగిన తర్వాత ఇంకా ఇది రెడీ అయిపోయినట్టేనండి మన కేక్కి వేయడం కోసం అంతే అంతేనండి కొంచెం మరగాలి అంతే ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఒక దారం తీసుకున్నాను దారంతో కేక్ మధ్యలో కట్ చేస్తున్నానండి నేను ఓన్లీ వన్ లేయరే తీసుకుంటున్నాను నాది పెద్ద కేక్ కదా క్రీమ్ మొత్తం అవ్వాలి అందుకే నేను వన్ లేయర్ తీసుకున్నానండి చూసారు కదా వన్ లేయర్ దాంతో ఎంత చక్కగా కట్ అవుతుంది చూడండి అలా దారం తోటి సమానంగా చూసుకుంటూ అలా లాగేస్తే మొత్తం కూడా చక్కగా కట్ అయిపోతుందండి అదిగోండి వచ్చింది కదా బాగా కట్ అయిపోయింది ఓకే ఇంకా కట్ అయిపోయింది కదా ఈ పీస్ని మనం తీసేసుకోవాలి వేరేగా చూసారు కదా పీస్ ఎంత చక్కగా వచ్చిందో బాగా వచ్చింది కదా పీస్ ఎంత చక్కగా కోకో పౌడర్ కలరు మనకి చాక్లెటీ కలర్లో బాగా కనిపిస్తుంది కదండి ఇంకా తీసేసుకుందాం పక్కకి ఇంక తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్రీమ్ రెడీ చేసుకున్నాం చూసారు కదా చూపించడానికి చూపించాను ఇంకా దాని తర్వాత మనం ఈ వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ మొత్తం కూడా బాగా వేసేసుకోవాలి పంచదార వాటర్ నేను చేస్తాను కదండి అది పంచదార వాటర్ బాగా వేసేసుకొని అది పీర్చేలాగా అప్పుడే మనకి సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు చూసారు కదా కూల్ కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకునేటప్పుడు ఈ వాటర్ వల్ల మనకి టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది అనమాట వేసుకున్నాం కదా ఇప్పుడు మా క్రీమ్ అంతా రాసేసుకుందాం అండి మధ్యలో మధ్య లేహర్లో క్రీమ్ మొత్తం కూడా బాగా రాసుకుందాం చూసారు కదా మొత్తం కూడా అలా స్ప్రెడ్ చేయండి కేక్ అంతా కూడా బాగా అంటేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి క్రీమ్ అంతా కూడా అలా స్ప్రెడ్ చేసేసుకొని ఆ వాటర్ ఏదైతే వెళ్ళిందో అది దానిపైన ఈ క్రీము తినేటప్పుడు మటు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు నేను అది ఏ పీస్ అయితే ఉందో ఆ పీస్ పెట్టేసుకున్నానండి దానిపైన కొంచెం కట్ చేస్తున్నాను ఎందుకంటే ఆ వాటర్ వేసేటప్పుడు వాటర్ దిగాలి కదండి అందుకని నేను పై పైదంతా కూడా బాగా తీసేసుకున్నాను అంతా కూడా సమానంగా తీసుకున్నాను తీసేసుకొని ఇప్పుడు దానిపైన వాటర్ చల్లిసానండి మొత్తం కూడా ఆ వాటర్ అంతా కూడా బాగా కిందకి వెళ్ళేటట్టు వేశాను వేసిన తర్వాత ఇప్పుడు ఏ క్రీమ్ మొత్తం కూడా మనం డెకరేట్ చేసుకోవడమేనండి మొత్తం క్రీమ్ అంతా కూడా నేను దాంట్లో రాసేసుకుంటున్నాను మొత్తం కూడా అంటేటట్టు చూసారు కదా మొత్తం క్రీమ్ కూడా బాగా సైడ్లు అంతమందికి వెనక్కి బాగా అంటేటట్టు నేను రాసేస్తున్నాను అండి కేక్ చూసారు కదా ఎలా తయారవుతుందో మనం చేసుకుంటే చాలా ఈజీగా రెడీ అవుతుందండి చక్కగాన చూసారు కదా మొత్తం మొత్తం రాస్తాను నేను ఇవి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చానండి ఇవి కూడానా అంటే కేక్కి రాసుకునేది కూడా అలా దాంతో కొంచెం సాఫ్ట్గా మనం లాగేస్తే చూసారు కదా ఎంత నీట్గా గే గేతల్లాగా డిజైన్ వచ్చింది కొంచెం అలా నేను పైకి అనుకుంటున్నాను నీట్గా మొత్తం సమానంగా అంటే చేశాను ఇప్పుడైతే ఆ క్రీమ్ని దాంట్లో తీసుకొని నాలుగు వైపులా చూసారు కదా ఎలాగ పెడుతున్నానో డిజైన్ ఆ డిజైన్ పెట్టుకుంటున్నాను నేను చూడండి అవి కూడా నేను ఆన్లైన్ చేశాను మీకు అన్ని లింక్స్ అన్నీ ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగా వస్తుందో డిజైన్ దాని ద్వారా అలా మొత్తం కూడా నేను చుట్టువైపులా పెడుతున్నానండి మొత్తం కూడా నీట్గా ఓకే మొత్తం కూడా అలాగా డిజైన్ అనేది మనం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా దాని తర్వాత దా పైన చూసారు కదా చెర్రీస్ నేను అలా డెకరేట్ చేసుకుంటున్నాను ఆ డెకరేషన్ వల్ల మనకి చాలా బాగుంటుందండి లుక్ అనేది బాగా కనిపిస్తుంది చూసారు కదా నేను ఆ చెరీస్ కూడా ఒక్కొక్కటి బాగా అంటించుకున్నాను నాలుగు వైపులా చూసారు కదా ఎంత బాగా వస్తుందో చెర్రీస్ అంటించడం వల్ల లుక్ అయితే మొత్తం మారిపోయిందండి వైట్ అండ్ రెడ్ కలర్లో చాలా లుక్ కనిపిస్తుంది కదా ఇంకా దీనిపైన నేను మిగతా డెకరేషను చేస్తున్నాను చూసారు కదా ఈ చిప్స్ నేను వేస్తానండి సో సోప్ సోప్ చిప్స్ ఉంటాయి కదా ఆ చిప్స్ నేనుతో డెకరేట్ చేసుకుంటున్నాను ఆ కిందనేవైతే పెట్టానో డిజైన్ అంతా కూడా నేను అంటించుకున్నాను మీరు ఇలా ఈజీగా బర్త్డే కేక్ కూడా చేసుకోవచ్చు అండి ఇంట్లోనే ఈ ఐటమ్స్ ఉంటే చాలు అలాగే హండ్రెడ్ సబ్స్క్రైబ్ నేను రాస్తాను చూసారు కదా నా కేక్ అయితే చాలా హెమీ హెమీగా రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీగా చూడడానికి ఎంత నోరుంచే రుచిలో ఎంత బాగుందో చూసారు కదా ఇంకా మనం రెడీగా అయిపోయింది కేక్ ఇంకా తినడానికి ఆ రెడ్ కలర్ ఉంది కదండి ఆ హెమ్మింగ్ క్రీమ్లో కొంచెం రెడ్ కలర్ కలిపి వేసుకున్నాను ఆ నేమ్ అలా వచ్చింది అన్నమాట ఓకే అండి కేక్ చూసారు కదా అంతా బాగా వచ్చింది కదా కేకు మీకు నచ్చింది కదండి మీరు తప్పకుండా ట్రై చేయాలి ఓకే అయితే ఈ కేకు ఇంకొకసారి చూసేయండి మొత్తం హండ్రెడ్ సబ్స్క్రైబ్స్ చూసారు కదా బాగా వచ్చింది కదా కేక్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు కేక్ అయింది కదండి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు ఏంటి ఇచ్చారో ఒకసారి చూడండి మొత్తం ఫోన్ వచ్చిందండి నాకు ఏంటి కొరియర్ వచ్చింది అన్నారు నేనేం ఆర్డర్ ఇవ్వలేదు కదా ఏం వచ్చింది అనుకున్నాను వచ్చి బయటకు వచ్చి చూసేసరికి మీకు కొరియర్ వచ్చిందండి అన్నారు ఏంట కొరియర్ అనుకున్నాను ఓపెన్ చేయడానికి మొదలు పెట్టానండి ఇంతలో మా హస్బెండ్ కాల్ చేశారు అచ్చా గిఫ్ట్ నువ్వా పంపించావు అనుకున్నాను చూసారు కదా ఏంటో గిఫ్ట్ చాలా బాగుంది కదండి గిఫ్ట్ నేనైతే చాలా హ్యాపీ అనిపించింది అది చూడగానే మా హస్బెండ్ నిజంగా చాలా మంచి గిఫ్ట్ పంపించారండి నాకు ఫుల్ హ్యాపీ రియల్మీ ఎయిట్ అండి చూసారు కదా ప్రో ఎయిట్ అయితే చాలా బాగుంది ఫోన్ అయితే చూడండి చార్జెస్ ఫోన్ అన్నీ కూడానా ఈ కలర్ అయితే ఎల్లో అండి ఎల్లో అయితే చాలా బాగుంది నేను మంచి కలరే సెలెక్ట్ చేశారు నా కోసం ఇలా వస్తుందని నేను అనుకోలేదు సర్ప్రైజ్గా నాకు వచ్చింది ఎలా తీసుకొచ్చారు కదా కొరే ఫోన్ చేశారు కదా నా నెంబర్తో బాగా బుక్ చేశారు పంపిస్తారు చాలా హ్యాపీ అనిపించింది గిఫ్ట్ చూసి ఓకే సర్ప్రైజ్ నిజంగానా నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి యూట్యూబ్ ఛానల్కి ఇలాగే ఆయన నాకు సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ ఐసు చూసారు కదా ఎలా పంపించారో చాలా హ్యాపీ ఓకే నా ఫోన్ కవర్ కూడా ఇచ్చారండి వాళ్ళని ఫోన్ అయితే చాలా బాగుంది గిఫ్ట్ చూసారు కదండి కొరియర్ ద్వారా మా హస్బెండ్ పంపించారు అసలు నాకు తెలియదండి ఫోన్ అని చాలా హ్యాపీ థ్యాంక్ యూ ఉదయ్ థ్యాంక్ యూ ఉదయ్ అసలు ఫోన్ పంపిస్తారని నేను అనుకోలేదండి ఎందుకంటే నా పాత మొబైల్లోనే నేను వీడియోస్ తీస్తున్నాను అయితే నేను రెండు మూడు వీడియోలు చేసిన తర్వాతే తను అనుకున్నారంట నీకు ఈ మొబైల్ ఇవ్వాలి అని అయితే పంపించారండి నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ మొబైల్ క్లారిటీ కూడా చాలా బాగుందండి దీంతో నేను ఇంకా మంచి వీడియోలు తీస్తాను ఇంకా క్లారిటీగా కనిపించేలాగా ఓకే అయితే ఈరోజు హండ్రెడ్ సబ్స్క్రైబ్ సెలబ్రేషన్ అయితే ఇలా అయిందండి ఈ హండ్రెడ్ కాస్త థౌజండ్ అవ్వడానికి మీరే హెల్ప్ చేయాలండి ప్లీజ్ మీరు ఎలా అయినా కూడా లైక్ అని కొట్టి పక్కన రెడ్ బటన్ రెడ్ బటన్లో సబ్స్క్రైబ్ ఉంటుందండి సబ్స్క్రైబ్ నొక్కిన తర్వాత బెల్ ఐకాన్ ఓపెన్ అవుతుంది అక్కడ పైన ఆల్ అని ఉంటుందండి మీరు దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది దానివల్ల ప్రతి వీడియో కూడా మీరు చూడగలరు ఈ విధంగా నన్ను ఎంకరేజ్ చేయండి ఈ హండ్రెడ్ కాస్త థౌజండ్ అవ్వాలి ఈ థౌజండ్ అయిన తర్వాత నేను మంచి సెలబ్రేట్ చేసి మీకు చూపిస్తానండి వీడియో రూపంలో ఓకే బాయ్ వాచింగ్ మై ఛానల్